అత్యాచార బాధితులకు మద్దతుగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ నేతలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని, అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం దిశా చట్టం లేకపోయినప్పటికీ దిశా చట్టంతో మహిళలకు రక్షణ కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఫణికుమార్ రాంచీపురం నియోజకవర్గ జనరల్ సెక్రటరీ. ఈరోజు రెడ్డి సురవణింగ్ గారు ఆదేశాల మేరకు మేము రామచంద్రపురం ఆర్డీఓ మేడం గారిని కలిసి వినతి పత్రం ఇచ్చుకోవడానికి వచ్చామండి. ఈ వినతి పత్రం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల మీద వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల మేము ప్రజలందరి తరఫున, అలా మహిళా అధ్యక్షులు మహిళల తరఫున అందరి తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి. ఈ రోజున మన పార్లమెంట్లో నిన్న జరిగిన దాంట్లో మన రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఏ విషయంలోనూ అత్యాచారాలు జరగడం విషయంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. కానీ సగటున రోజుకి 3 అత్యాచారాలు జరుగుతున్నాయండి ఈ రోజున. దీన్ని మనం గర్వంగా తీసుకున్నాం అని చెప్పి మొదటి స్థానంలో ఉంది కదా అని గర్వంగా తీసుకోవడం కాదండి. ఇది చాలా సిగ్గుచేటైన విషయం అండి. ఇలాంటి విషయాన్ని ఖండించి దీన్ని ప్రభుత్వం దిగివచ్చి సగటు ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు వాటి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నామండి. అలాగే రీసెంట్గా మన నియోజకవర్గంలో జరిగిన కాపారు ఇన్సిడెంట్లో దాన్ని ఆ రోజు అందరూ వెళ్ళి బాధ్యతలు కలవడం జరిగింది. గవర్నమెంట్ తరఫున అందరూ వెళ్ళి కలవడం జరిగింది తప్పండి. ఆ అమ్మాయికి ఏ న్యాయం జరిగింది ఇప్పటికి? అప్పుడే గడిచి అప్పుడే నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటికి వచ్చి అతని జైల్లో పెట్టారు తప్పండి. మళ్ళీ మిగతా అన్నీ కూడా మామూలుగానే జరిగిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం దిగివచ్చి తప్పనిసరిగా ఈ విషయాన్ని పునరాలోచించి మహిళలకు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జాస్తి విజయలక్ష్మి, రామచంద్రపురం మహిళా నియోజకవర్గం, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలని. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, దాని మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ప్రతి మహిళ రాష్ట్రంలో ప్రతి చోట కూడా వేళ దాడులు అత్యాచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ 3 సంవత్సరాల్లో 800 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అంటేనే చాలామంది మహిళలు భయపడిపోతున్నారు. అలాగే పార్లమెంట్లో నిన్న చెప్పడం జరిగింది, ఏపీలో మహిళల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇది అరికట్టడం కుదరదని పార్లమెంట్లో ప్రస్తావించడం చాలా దారుణమండి, చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ప్రతి చోట కూడా మహిళ బయటికి రావాలంటే చాలా అడిలిపోతుంది. పసిపిల్లల మీద దాడులు, చిన్నపిల్లల మీద దాడులు మనకి నియోజకవర్గంలో కాపవరం అనే గ్రామంలో కూడా మన పెద్దలో జరిగింది. ఎంత బాధపడ్డామంటే ఇంకా మహిళలు కన్నీరు కారుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుంది, ఎప్పుడు పోతుంది, మహిళకి రక్షణ ఎప్పుడో కలుస్తుంది, ఎప్పుడు వస్తుందని మహిళలంతా ఎదురు చూస్తున్నారు. వేళ జగన్ రెడ్డి పాలన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏ వర్గంలోని ఏ రంగంలోని కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈవేళ ఆయన దిశా చట్టం అని ఒకటి తెచ్చి, దిశా చట్టం తెచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తానని, మహిళా సాధికారత, మహిళా స్వావలంబన అంటూ అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి అధికారం చేపట్టడం జరిగింది. కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ వర్గం సంతృప్తిగా లేదు. ఈ పరిపాలన ఎప్పుడు పోతుందని రాష్ట్రం మొత్తం మీద ఎదురు చూస్తున్నారు.